వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ శేషనాథుడి కృతజ్ఞత ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం వరాలయ్య నాగపట్నంలో వాణిజ్య ప్రముఖుడు ఆయన వద్ద కొకనాడు శేషనాథుడు అనే స్నేహితుడు వచ్చి జీవితంలో ఎదురు దెబ్బలు చాలా తిన్నాను ప్రస్తుతం నా తల్లిదండ్రులని భార్యా బిడ్డలని పోషించుకోలేని స్థితి మన చిన్ననాటి స్నేహాన్ని గుర్తుంచుకొని నీ దగ్గరకు వచ్చాను నువ్వు నాకు సహాయపడాలి అని అన్నాడు వరాలయ్య శేషనాథుడు చిన్నతనంలో ఒకే గ్రామంలో ఇరుగు పొరుగున ఉండేవారు శేషనాథుడు మితభాషి మొహమాటస్థుడు వరాలయ్య చురుకైన వాడు అల్లరి బాగా చేసేవాడు తను చేసిన చెడ్డ పనులను అతడు శేషనాథుడి మీదికి నెట్టేస్తుండేవాడు అయితే శేషనాథుడు వరాలయ్య అబద్ధాలను బయటపెట్టక మౌనంగా తన్నులు చివాట్లు తింటూ ఉండేవాడు క్రమంగా వరాలయ్య శేషనాథుడి మంచితనాన్ని గ్రహించాడు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు తరువాత కొంతకాలానికి వరాలయ్య వ్యాపారం చేయటానికి పట్నం వెళ్ళి బాగుపడ్డాడు శేషనాథుడు పల్లెలోనే ఉండిపోయాడు శేషనాథుడి మాటలు విని వరాలయ్య ఎంతో నొచ్చుకొని నీ వంటి మిత్రుడికి సాయపడకపోతే నా జీవితం ఐశ్వర్యం వ్యర్థం పల్లెలో నీకున్నదంతా తెగనమ్మి వచ్చేయి నీ డబ్బునే పెట్టుబడిగా తీసుకొని నిన్ను నా వ్యాపారంలో భాగస్వామిని చేసుకుంటాను అని అన్నాడు వరాలయ్య చెప్పినట్టే చేశాడు శేషనాథుడు వరాలయ్య అతడికి ఇల్లు కొనిపెట్టాడు అతడి అవసరాలన్నీ తనే తీర్చేవాడు పైగా ప్రతీ నెల శేషనాథుడికి వెయ్యి వరహాలు వేతనంగా ఇచ్చేవాడు ఇప్పుడు శేషనాథుడి జీవితం బాగుపడింది అతడి ఇంట్లో వాళ్ళందరూ వరాలయ్యను దైవ సమానుడిగా భావించేవారు వరాలయ్య శేషనాథుడితో నువ్వు నా వద్ద ఉద్యోగం చేయటం లేదు వ్యాపారంలో నాకు భాగస్వామివి కేవలం అందులో నాకు సాయపడటమే కాక నా పద్ధతుల్లో లోపాలుంటే కూడా చెబుతూ ఉండు అని అన్నాడు అయితే శేషనాథుడు తన పరిమితులు తెలుసుకొని వరాలయ్య దగ్గర అనుకువగా ఉంటూ అతడి పద్ధతులన్నీ మెచ్చుకునేవాడు ఒక్కసారి కూడా అతడు వరాలయ్య లోపాలను గురించి చెప్పలేదు సంగతేమంటే శేషనాథుడికి ప్రపంచ జ్ఞానం ఎక్కువ అతడి నుంచి మంచి సలహాలు లభిస్తావన్న పేరు పట్నంలో వ్యాపించింది శేషనాథుడి సలహాల కారణంగా ఎందరో తమ లోపాలను సరిదిద్దుకున్న విషయం వరాలయ్య చెవిన పడింది వరాలయ్య ఆశ్చర్యపడి శేషనాథుడితో నీలో ఇంత ప్రతిభ ఉన్నట్టుగా నాకు తెలియదు నువ్వేనాడు నాలోని లోపాల సంగతి చెప్పలేదు అని అన్నాడు నీలో లోపముంటే కదా చెప్పడానికి అన్నాడు శేషనాథుడు ఈ జవాబు విని వరాలయ్య మహాగర్వపడ్డాడు ఇదిలా ఉండగా వరాలయ్య కొడుకు ఒక పేద ఇంటి పిల్లను పెళ్ళాడదలిచాడు వరాలయ్య ఆ పిల్లను చేసుకోటానికి అంగీకరించలేదు కోపంతో కొడుకు ఇల్లు వదిలిపోతానని అన్నాడు పోతే పొమ్మంటాను పేదరికమంటే ఏమిటో వాడికే తెలిసి వస్తుంది అని వరాలయ్య శేషనాథుడితో అంటే అతడు సరేనన్నట్టుగా తల ఊపి ఊరుకున్నాడు అదే సమయంలో వరాలయ్య తోటి వ్యాపారి ధనగుప్తుడికి అలాంటి సమస్య ఎదురైంది అయితే ఆయన పేద ఇంటి పిల్లను కోడలుగా తెచ్చుకున్నాడు వరాలయ్య ఇందులోని బాగోగులు తెలుసుకునేందుకు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళాడు ధనగుప్తుడు అతడితో ఒకసారి విరిగిన మనసులు అతుక్కోవటం కష్టం నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నీ కొడుకు కోడలు కూడా కృతజ్ఞతతో జీవితాంతం నిన్ను సేవించుకుంటారు కొడుకును ఇంట్లో నుంచి వెళ్ళగొడితే నీ భార్య దుఃఖిస్తుంది ఇంట్లో సుఖశాంతులు ఉండవు డబ్బుండి సుఖశాంతులు లేని జీవితం వల్ల ప్రయోజనం ఏముంది అని అన్నాడు ఆ మాటలకు చాలా సంతోషించిన వరాలయ్య నువ్వు చాలా తెలివైన వాడివి ఇంత మంచి ఆలోచన నాకు తట్టనే లేదు అందరికీ మంచి సలహాలిస్తాడని పేరుపడ్డ శేషనాధుడికి ఈ ఊహ స్ఫూరించలేదు అని ధనగుప్తుణ్ణి మెచ్చుకున్నాడు ధనగుప్తుడు ఆశ్చర్యంగా అదేమిటి ఈ ఆలోచన నా బుద్ధికి పుట్టింది కాదే నీ స్నేహితుడు శేషనాధుడే ఈ సలహా ఇచ్చాడు అని అన్నాడు అది విని వరాలయ్య నివ్వెరపోయాడు అతడు అక్కడి నుంచి బయలుదేరాడు ఇంటికి వెళ్ళాక శేషనాథుణ్ణి ఈ విషయమై గట్టిగా ప్రశ్నించాలని అనుకున్నాడు అయితే వెంటనే అతడికి ఒక అనుమానం వచ్చింది శేషనాధుడు చితికిపోయి తన దగ్గరకు వచ్చాడు అతడికి తనంటే అసూయిగా ఉన్నదేమో తను సుఖశాంతులతో బ్రతకటం అతడికి ఇష్టం లేకపోవచ్చు ఈ అనుమానం వచ్చాక వరాలయ్య శేషనాథుణ్ణి మరింత శ్రద్ధగా గమనించసాగాడు అందరికీ మంచి సలహాలు ఇచ్చే శేషనాథుడు తనకు చిన్న చిన్న విషయాల్లో కూడా సలహాలు ఇవ్వటం లేదని తెలుసుకున్నాక అతడి మనసు వికలమైపోయింది తన వల్ల సహాయం పొందిన శేషనాథుడు తనకు సహాయపడటం లేదని ఇక ఈ ప్రపంచంలో ఎవరికీ సహాయపడకూడదని అతడు నిశ్చయించుకున్నాడు అయితే ఆ మర్నాడే సదానందుడనే ఆయన వరాలయ్యను చూడవచ్చాడు ఈ సదానందుడు వరాలయ్య కులగురువు ప్రతి సంవత్సరం ఏదో సమయంలో వచ్చి వరాలయ్య కుటుంబ పరిస్థితి విచారించి వెళుతూ ఉంటాడు వరాలయ్య ఆయనకు శేషనాథుడి కృతజ్ఞత గురించి చెప్పుకొని బాధపడ్డాడు అందుకు సదానందుడు వాడివి అతడి కారణంగానే నేను ఇక్కడికి వచ్చాను నీకు నా అవసరం ఉన్నదని శేషనాథుడే నాకు తెలియపరిచాడు అని అన్నాడు వరాలయ్య ఆశ్చర్యపోయి స్వామి తను చెయ్యగల సహాయం చేయకుండా మిమ్మల్ని నా వద్దకు పంపటంలో అతడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అడిగాడు ఆ ప్రశ్నకు సదానందుడు నవ్వి నువ్వు జీవితంలో పైకి వచ్చావు శేషనాథుడు చితికిపోయాడు ఆ దశలో నువ్వు అతడికి సహాయపడి పైకి తీసుకొచ్చావు అందువల్ల అతడు నీకు సలహాలివ్వటానికి మొహమాట పడుతున్నాడు అని అన్నాడు సహాయం అడగటానికి లేని మొహమాటం సలహాలివ్వటానికి నాలోని లోపాలు చెప్పటానికే వచ్చిందా అన్నాడు వరాలయ్య కోపంగా నువ్వు సాయపడ్డ వ్యక్తి నీకు సలహాలు ఇవ్వలేకపోతున్నాడంటే ఆ లోపం ఆ వ్యక్తిది కాదు నీది అన్నాడు సదానందుడు వరాలయ్య ముందు తెల్లబోయిన తరువాత గురువు చెప్పింది అర్థం చేసుకొని ఆయన పాదాల మీద పడ్డాడు తను శేషనాధుడి ముందు దాతలా కాక స్నేహితుడిలాగా ప్రవర్తించకపోవటమే శేషనాధుడి ప్రవర్తనకు కారణం అని గ్రహించాక వరాలయ్య తనలోని లోపాన్ని సవరించుకొని తను కూడా శేషనాథుడి వల్ల సత్ప్రయోజనాలు పొందాడు ఇలా శేషనాథుడి కృతజ్ఞత అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ లోపం ఎవరిది పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ శ్మశానంలో భయంకరమైన అర్ధరాత్రి వేళ నువ్వు ఇంత కఠోరమైన శ్రమల పాలవటం నీ స్వబుద్ధితో ఆలోచించి చేస్తున్నదా లేక పరుల ప్రోత్సాహమా అన్న సందేహం నన్ను బాధిస్తుంది పరబుద్ధి ప్రాణాంతకమన్న వాక్కు నీకు తెలియంది కాదు కదా కానీ వివేకవంతులైన వాళ్ళు కూడా ఆ సంగతిని మరచి ఒక్కొక్కసారి స్వబుద్ధిని కాదని అపహాస్యం పాలవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సువర్ణ దేశాన్ని శశాంకుడనే రాజు పరిపాలించేవాడు ఆయన భార్య సునంద గొప్ప అందగత్తె రాజుకు ఆమె అంటే వల్లమాలిన ప్రేమ అడిగినదే తడవుగా ఆమె కోరే ప్రతి వస్తువు ఎంత వ్యయ ప్రయాసలకైనా ఓర్చి ఆమెకు తెప్పించి ఇచ్చేవాడు సునంద ముఖ్యంగా వస్త్రధారణ పట్ల ఆభరణాల విషయాల్లోనూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేది అందుచేత శశాంకుడు ఆమె అవసరాలు తీర్చటానికి దేశదేశాల నుంచి నేతగాళ్లను స్వర్ణకారుల్ని రప్పించి తన ఆస్థానంలో అట్టే పెట్టుకున్నాడు వారిలో చందసుడు అనే నేతగాడు శోనకుడు అనే స్వర్ణకారుడు అసమానమైన ప్రభావవంతులు వారి పేరు ప్రఖ్యాతలు సువర్ణ దేశంలోనే కాక చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా మారుమోగుతూ ఉండేవి శశాంకుడు ఏటా రాణి జన్మదినం అతి వైభవంగా జరిపేవాడు ఆ సందర్భంగా రాణికి కావలసిన వస్తువులను నగలను చందనుడు శోనకుడు ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఆ ఇద్దరు ఒకసారి చేసిన నమూనాను మరొకసారి ఉపయోగించే వాళ్లే కాదు అటువంటి పనితనం మానవ మాతృలకు సాధ్యపడేది కాదని రాజప్రాసాదంలో అందరూ చెప్పుకునేవారు శశాంకుడికి సారంగుడు అనే ఆప్తమిత్రుడొకడు ఉన్నాడు రాజు తాను తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలన్నీ పరిపాలనకు సంబంధించినవైనా లేక వ్యక్తిగతమైనవైనా ముందుగా సారంగుడికి చెప్పేవాడు అయితే సారంగుడు ఏనాడు నోరు విప్పేవాడు కాదు తల ఊపి ఊరుకునేవాడు ఇది మకరందుడు అనే మంత్రికి ఆశ్చర్యంతో పాటు కుతూహల కారణంగా కూడా ఉండేది ఒకనాడు అతడు శశాంకుణ్ణి మహారాజా మంత్రిని నేనుండగా ముఖ్యమైన విషయాలన్నీ మీరు సారంగుడితో ప్రస్తావిస్తూ ఉంటారు ఆయన నేను చూస్తుండగా ఏనాడు మీకు సలహా ఇవ్వలేదు అయినా మీరు ఆయనతో సంప్రదిస్తూ ఉండటంలోని ఆంతర్యమేమిటో నాకు బోధపడటం లేదు అని అడిగాడు ఇందుకు శశాంకుడు సారంగుడి తత్వం నాకు బాగా తెలుసు అతడు మౌనంగా ఉండలేనప్పుడే నోరు విప్పుతాడు అందుచేత అతడి అభిప్రాయం మాటల ద్వారానే వినాలన్న అవసరం లేదు అని అన్నాడు ఆ తరువాత కొన్నాళ్లకు రాణి జన్మదినం వచ్చింది చందనుడు శోనకుడు యధాప్రకారం రాణికి వస్త్రాలు ఆభరణాలని ప్రత్యేకంగా తయారు చేసి పంపించారు అయితే రాణి అవి తనకు తగినట్టుగా లేవని తిప్పి పంపింది ఇది విని రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది ఆయన చందనుణ్ణి శోనకుణ్ణి పిలిపించి మహారాణి తనకు నచ్చినవి అనేంత వరకు కొత్త కొత్త నమూనాలని తయారు చేసి చూపించవలసిందిగా ఆదేశించాడు అయితే వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించి రాణికి నచ్చే విధంగా వస్త్రాలని ఆభరణాలని తయారు చేసి ఇవ్వటంలో విఫలులయ్యారు రాజు శశాంకుడు కోపగించుకొని వాళ్లను వయసు పైబడుతున్నా కొద్దీ మీ పనితనం సన్నగిల్లుతున్నట్టుగా కనపడుతుంది మీలాంటి వాళ్లతో నాకు పని లేదు నా ఆస్థానాన్ని విడిచి తక్షణమే వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఈ సంగతి రాజప్రాసాదంలోని అందరితో పాటు సారంగుడికి కూడా తెలిసింది ఆయన శశాంకుణ్ణి చూడవచ్చి చందన శోనకుల విషయంలో మీరిచ్చిన ఆజ్ఞ గురించి విన్నాను వాళ్ళ వయసు ప్రస్తావన తేవటం ఏమంతా సమంజసంగా లేదు ఇన్నేళ్లుగా వాళ్ళ నైపుణ్యం ఎటువంటిదో చూస్తున్నాం మనం ఇప్పుడు దాని గురించి సందేహపడటంలో అర్థం లేదు మహారాణి వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఆభరణాలు తనకు తగినట్టుగా లేవని తిరస్కరించటం సరికాదు నా ఉద్దేశంలో లోపం మరెక్కడో ఉంది అది మనం తెలుసుకోవాలి వాళ్ళిద్దరిని ఆస్థానం వదిలిపోమనటం దేశ బహిష్కరణతో సమానం ఇది సరైన నిర్ణయంగా నాకు తోచటం లేదు అని అన్నాడు రాజు సారంగుడు చెప్పింది మౌనంగా విని అంతఃపురానికి పోయి రాణికి ఆయన మాటలు వివరించాడు రాణి సునంద కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకొని తరువాత భర్తతో మీ ఆప్తమిత్రుడు సారంగుడు నా కళ్ళు తెరిపించాడు ఆ చందన శోనకులకు ఆస్థాన బహిష్కారం కాక నిండు సభలో ఘనంగా సత్కరించండి ఇది నా కోరిక అని అన్నది రాణి కోరిక విని రాజు శశాంకుడు విస్తుపోయాడు ఆమె కోరికను తోసిపుచ్చలేక ఆ సంగతి మంత్రికి చెప్పి చందన శోనకులను తగు విధంగా సత్కరించేందుకు ఏర్పాట్లు చేయమన్నాడు రాజాజ్ఞ మంత్రికి చాలా ఆశ్చర్యం కలిగించింది శిక్షించటానికి బదులు సత్కరించాలన్న రాజు నిర్ణయం మంత్రుల్లోనూ ఆస్థాన సభికుల్లోనూ అపహాస్యం పాలైంది ఏమైతేనేం వారం తిరక్కుండానే చందన శోనకులకు రాజ సన్మానంతో పాటు విలువైన బహుమతులు కూడా లభించాయి బేతాళుడు ఈ కథ చెప్పి రాజా భర్త ద్వారా సారంగుడు అన్న మాటలు విన్న రాణి అంతలోనే తన బుద్ధి మార్చుకోవటానికి కారణం ఏమిటి సారంగుడు తన భర్తకు మిత్రుడు కనుక అతడి కోపం తెప్పించటం మంచిది కాదన ఇందుకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు రాణిలో వచ్చిన మార్పుకు నువ్వు చెప్పినవేవి కారణాలు కావు సారంగుడు చందన శోనకులను మంచి నిపుణులనటమే కాక లోపం వాళ్ళ పనితనంలో లేదని మరెక్కడో ఉందని అన్నాడు ఆయన సూచనప్రాయంగా చెప్పవలసినదేమిటో రాణి అర్థం చేసుకుంది అదేమంటే ఎవరికైనా వయసుతో పాటు అనుభవం పెరుగుతుంది అది పెరిగిన కొద్దీ కళాకారుల నేర్పరితనం కొత్త మెరుగులు దిద్దుకుంటుంది కానీ క్షీణించే తత్వం గల మానవ శరీరం మాత్రం వయసు పెరుగుతున్న కొద్దీ వాసి తగ్గుతూ వెలవెల పోతుంది అటువంటప్పుడు చందన శోనకులు తయారు చేసిన వస్త్రాలు ఆభరణాలు రాణి తనకు తగినట్టుగా లేవనుకోవటం కన్నా తన ఆకారం రూపురేఖలు వాటికి తగినట్టుగా ఉన్నవా అన్న ఆత్మ పరీక్ష ఉండవలసింది సారంగుడు అన్న మాటలు విన్న తరువాత రాణికి ఆ సత్యం తెలిసి వచ్చింది లోపం వాళ్ళు తయారు చేసిన వస్తువుల్లో లేదని వయసు పైబడి వన్నీ తగ్గుతున్న తన రూపానిదని ఆమె అర్థం చేసుకుంది అందువల్లనే ఆ కళాకారులను సన్మానించమని భర్తను కోరింది అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు మాయమైపోయాడు దొరికిన బిడ్డ ఈ కథను రాసిన వారు కుమారి జే లక్ష్మి ఇక కథలోకి వెళ్దాం పూర్వం విక్రమసింహుడు అనే రాజు మగధను పరిపాలించేవాడు అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఒకప్పుడు ఆ దేశంలో అడవి మృగాల బాధ జాస్తి అయ్యింది అందుచేత విక్రమసింహుడు అరణ్య ప్రాంతాలకు వెళ్ళి వేట చేశాడు అతను వేట చాలించి తిరిగి వస్తూ ఉండగా అరణ్యంలో ఒక అందమైన బిడ్డ దొరికాడు విక్రమసింహుడు ఆనందంతో ఆ బాలుణ్ణి తీసుకొని ఇంటికి వచ్చి వాడికి జయసింహుడు అని నామకరణం చేసి తన బిడ్డగానే పెంచసాగాడు జయసింహుడు దొరికిన కొంతకాలానికి రాణి గర్భవతి అయి కాలక్రమాన ఒక మగ బిడ్డను కన్నది ఆ బిడ్డకు విజయసింహుడు అని పేరు పెట్టుకున్నారు జయా విజయులిద్దరూ చాలా గారాభంగా పెరగసాగారు విక్రముడు ముసలివాడైపోయి యుక్త వయస్కులైన తన ఇద్దరు కొడుకుల్లో ఒకరిని యువరాజుగా అభిషేకించటానికి నిశ్చయించాడు కానీ ఎందుకు తగినవాడు ఆ ఇద్దరిలో ఎవరో ఆయన తేల్చుకోలేకపోయాడు ఆయనకు ఇద్దరి మీద నమ్మకమైన ప్రేమే జయుడు పెద్దవాడు కాని సొంత కొడుకు కాదు విజయుడు సొంత కొడుకే అయినా చిన్నవాడు పెద్దవాణ్ణి వదిలేసి చిన్నవాడికి పట్టం కట్టడం భావ్యం కాదు ఎటు తేల్చలేక రాజు తన మంత్రిని సలహా అడిగాడు మంత్రి జయసింహుణ్ణే యువరాజుగా అభిషేకించమని అన్నాడు ఎందుచేతనంటే జయుడు మేధావి పరాక్రమవంతుడు ప్రజలకు ఇష్టడు అతనితో పోలిస్తే విజయుడు దుర్బలుడు వక్రబుద్ధి కూడాను ఈ సంగతి రాజుకు తెలియకపోలేదు అందుచేత మంత్రి సలహాను పాటించి రాజు జయుణ్ణి యువరాజుగా అభిషేకించాడు ప్రజలు ఎంతగానో హర్షించారు హర్షించనివాడు విజయుడే తన తండ్రి సొంత కొడుకును కాదని ఎవడో పరాయి వాణ్ణి యువరాజును చేయటం విజయుడికి ఎంతగానో ఆక్రమంగాను అన్యాయంగానూ తోచింది ఎప్పటికైనా రాజ్యం జయుడికి దక్కకుండా తానే స్వాధీనం చేసుకోవాలని నిశ్చయించుకొని తన దురాలోచన బయటికి పొక్కకుండా సమయం కోసం ఎదురుచూడసాగాడు కొద్ది కాలానికి ముసలిరాజు మరణించాడు దేశమంతా సముద్రంలో మునిగిపోయింది ఇదే తగిన సమయం అనుకొని విజయుడు తమ పొరుగు రాజైన రవివర్మను తమ దేశం మీదికి యుద్ధానికి రావాల్సిందిగా రహస్యంగా ఆహ్వానించాడు విచారంలో మునిగి ఉన్న ప్రజలను రవివర్మ తేలికగా జయిస్తాడని తరువాత రాజ్యాన్ని తనకే ఇచ్చేస్తాడని విజయుడి ఆశ విజయుడి ఎత్తులు ఆలోచనలు ఎప్పటికప్పుడు అతను జయుడికి పసిగడుతూనే ఉన్నాడు అందుచేత అతను చచ్చిపోయిన రాజుగారి స్థానంలో మరొకరికి రాజ్యాభిషేకం జరగవలసి వచ్చినప్పుడు విజయుడికే రాజ్యాభిషేకం జరగాలని పట్టుబట్టి ఆ పని జరిపించాడు తాను రాజు కాగానే విజయుడు రవివర్మకు యుద్ధ ప్రయత్నం మానవలసిందిగా కబురు చేశాడు విజయుడు మూర్ఖుడని అదివరకే గ్రహించిన రవివర్మ అతను రాజయ్యాడు కనుక తనకు విజయం మరింత తేలిగ్గా లభిస్తుందని యుద్ధానికి బయలుదేరి వచ్చాడు విజయుడికి కాళ్ళు చేతులు వణికాయి దేశం పట్టాభిషేక మహోత్సవంలో మునిగి ఉంది యుద్ధానికి ప్రజలు సిద్ధంగా లేరు తాను విసిరిన రాయి తనకే తగిలిందని గ్రహించి విజయుడు జయసింహుణ్ణి ఆశ్రయించాడు జయుడైనా చేయగలిగింది ఏమీ కనిపించలేదు నేనే స్వయంగా రవివర్మ వద్దకు రాయభారం వెళ్ళి అతడి మనస్సుని మార్చి ప్రయత్నిస్తాను అని అన్నాడు జయుణ్ణి చూడగానే రవివర్మ వెంట వచ్చిన వృద్ధులు నిర్గంతపోయారు జయసింహుడు ముమ్మూర్తుల రవివర్మే రవివర్మ ఆ వయసులో జయసింహుడిలాగే ఉండేవాడు రవివర్మకు రాణులు చాలామంది ఉన్నప్పటికీ చాలా కాలం వారికి పిల్లలు కలగలేదు ఇంతలో పెద్ద రాణి ఒక మగబిడ్డను కన్నది మిగిలిన రాణులందరూ అసూయ చెంది అవకాశం దొరకగానే సేవకుల చేత ఆ బిడ్డను అరణ్యాల పాలు చేయించారు విక్రమసింహుడికి దొరికింది ఆ బిడ్డే తన కొడుకు కోసం రవివర్మ ఎంతో చికితించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఆ బిడ్డ ఇప్పుడు రవివర్మ ఎదుటికే వచ్చాడు పోలికలు అలా ఉండగా రవివర్మ కొడుకుపోయిన రోజు విక్రమసింహుడికి అడవిలో బిడ్డ దొరికిన రోజు కలిశాయి జయసింహుడు రవివర్మ కొడుకన్నది పూర్తిగా రుజువైంది రవివర్మ యుద్ధ ప్రసక్తి మానేశాడు ఆయన తన ఒక్క కుమార్తెను విజయుడికిచ్చి పెళ్లి చేసి అతన్ని అల్లుణ్ణి చేసుకొని జయసింహుణ్ణి తన రాజ్యానికి తీసుకుపోయి యువరాజును చేశాడు రవివర్మ అనంతరం జయసింహుడు రాజయ్యాడు జయ విజయులకు మధ్య ఉండిన అన్నదమ్ముల సంబంధమే ఉభయ దేశాల మధ్య చాలా కాలం నిలిచింది ఇలా దొరికిన బిడ్డ అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ పిసినిగొట్టు ఈ కథను రాసిన వారు టి సీతాకుమారి ఇక కథలోకి వెళ్దాం ఒక గ్రామంలో కుమరప్ప అనేవాడు ఉండేవాడు అతను తన గ్రామానికి సమీపంలోనే ఉండే నగరంలో వ్యాపారం చేసేవాడు అతనిలో డబ్బు కూడా పెట్టే గుణమే ఉంది కానీ ఖర్చు చేసే గుణం లేదు అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు కానీ నగరంలో ఖర్చు జాస్తి అవుతుందనుకొని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపారం నిమిత్తం రోజూ నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు కుమ్మరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపుని బోధించేవాడు ఆకలి తీరటానికి తిండి తినాలి కానీ జీహ్వ చాపల్యం కొద్దీ తినరాదని అనేవాడు అతని ఇష్ట ప్రకారమే భార్య అతి సామాన్యమైన వంట చేసేది పండుగలు పబ్బాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట పిండి వంటలు అవి ఉండేవి కావు అయితే కుమ్మరప్ప భార్య ఇంత కలిగిన ఇంటి పిల్ల ఆమె తన పుట్టింట అన్ని రకాల రుచులు ఎరిగిన మనిషి భర్తకు జంకి పేదగా తినటం మూలాన ఆమెకు నోరు చవిచచ్చినట్టుగా అయింది కొంతకాలం చూసి ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకు ఇష్టమైనవి చేసుకొని తినటము అవి చేసిన ఆనవాళ్ళు లేకుండా చేయటము సాగించింది వడలు దోశలు అప్పాలు బూరెలు ఏ రోజు దేని మీద మనసు పోతే అదల్లా చేసుకు తినేది ఆమెకు డబ్బు సమస్య లేదు ఎందుకంటే కుమరప్పకు తన భార్య మీద ప్రేమ విశ్వాసము ఉండేవి ఆమె కూడా తనలాగే డబ్బు కూడబెట్టే మనిషి అని అనుకునేవాడు ఒకనాడు కుమరప్ప నగరం నుంచి బాగా చీకటిపడి తన గ్రామానికి తిరిగి వస్తూ అలా తన పొరుగున ఉన్న ఇంటివాడు పలకరించేసరికి ఆగిపోయాడు ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం ప్రసాదం తినిపో నీ భార్య చేసే వంటకాలు అంత బాగుండవేమో అని అన్నాడు పొరిగింటివాడు రెండు గారెలు తెచ్చి ఇచ్చి నా భార్యకు మామూలు వంట తప్ప పిండి వంటలు చేయటం రాదే అన్నాడు కుమరప్ప ఆశ్చర్యంగా అదేమిటయ్యా నీ భార్యకు రాని పిండి వంట ఉందా రోజు మాకు రకరకాల పిండి వంటల వాసన వస్తుంది కదా నా భార్యకు అలాంటి వాసన తెప్పించటం కూడా చేత కాదు గారెలు పెసరట్లు బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకోమని నా భార్యకు చెప్పాను అన్నాడు పొరిగింటివాడు అలాగా అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చేశాడు అతనికి తన భార్యను గురించి అనుమానం పట్టుకుంది కానీ అతను తన భార్యను ఏమీ అడగలేదు తానే స్వయంగా అనుమానం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు అందుచేత మర్నాడు అతను నగరానికి బయలుదేరినట్టుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపలికి ప్రవేశించి ఒక చీకటి మూల దాక్కున్నాడు ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది కొంచెం బియ్యం నానబోసి రుబ్బి బెల్లము కొబ్బరి యాలకులు చేర్చి అప్పం చేసింది వీధిన చెరుకుగడలు అమ్ముతుంటే ఒక గడ కొన్నది అప్పాలు తిని పాయసం తాగి చెరుకుగడ తరిగి ముక్కలు చేసి అన్నీ తినేసింది తరువాత పిప్పి అంతా జాగ్రత్తగా పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు రోలు శుభ్రంగా కడిగి తాను పిండి వంటలు తిన్న ఆనవాలు ఏమాత్రమూ లేకుండా చేసింది ఆమె ఈ పనుల్లో నిమగ్నురాలై ఉండగా కుమరప్ప బయటికి జారుకొని తన కాలికి ఒక గుడ్డ కట్టుకొని కుంటుకుంటూ ఇల్లు చేరాడు భర్తను చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దాగా కాలికి ఏమైందండి అని అడిగింది ఏం కావాలి పాము కరిచింది అన్నాడు కుమరప్ప పాము కరిచిందా పెద్ద పామే అన్నది భార్య పెద్దదే నువ్వు తిన్న చెరుకు గడంత పెద్దది నువ్వు తిన్న అప్పంలాగా కాలు పొంగింది నువ్వు తాగిన పాయసంలాగా నా నోట నొరగలు వచ్చాయి అన్నాడు కుమరప్ప వెంకటలక్ష్మి తన రహస్యం బయటపడిందని చాలా భయపడింది కానీ కుమరప్ప నవ్వుతూ భయపడకు పొరపాటు నాదే కడుపు కింద తినకుండా నోరు కట్టుకొని ఏం లాభం ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చెయ్యి హాయిగా తింటాను అని అన్నాడు ఇలా పిసినిగొట్టు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ కామయ్య గారి కార్తీక పురాణం ఈ కథను రాసిన వారు నెమ్మని లక్ష్మి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో కామయ్య కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు పాపం వారు చాలా బీదవారు ఒక పూట తింటే మరొక పూట తినేవారు కారు ఒకరోజు అతని భార్య ఎన్నాళ్ళని ఇలా పస్తులుంటాం మీరు యాయవారమైన ఎత్తండి అని అన్నది ఏమిటే నువ్వనేది మాది అంత గౌరవమైన వంశం చావనైనా చేస్తాను కానీ యాయావారం ఎత్తుతానా అన్నాడు కామయ్య ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతూ ఉంటే వినటానికి వెళ్ళింది అక్కడ అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచింది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళారు కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసింది భర్తకు చెప్పి మీరు కూడా పురాణం చదవండి నాలుగు డబ్బులు కళ్ళ చూడవచ్చు అని అన్నది కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉంది అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉంది అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది మర్నాడు ఉదయమే కాంతమ్మ రెండు మైళ్ళు నడిచి పొరుగురు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది అది కార్తీక మాసం అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకొని పొరుగూరు చేరి అక్కడి గుడిలో చదవటం ప్రారంభించాడు ఊరిలోని పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు మధ్యలో దొంగతనం మహాపాపం అన్న విషయం వచ్చింది దొంగతనం చేయటం మహాపాపం అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చప్పరాని నరక యాతనలు పడతారు తెలిసింది కదూ అన్నాడు కామయ్య ఎవరూ మాట్లాడలేదు శ్రోతలకు విషయం సరిగ్గా బోధపడలేదనుకొని తన ఎదురుగా ఉన్న రెడ్డిని ఆయన పక్కనే కూర్చుని ఉన్న కాపును చూపిస్తూ ఈయన ఈయన గారి దగ్గర వెయ్యి రూపాయలు దొంగలించారనుకోండి అని అన్నాడు ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు అతను గొప్ప ధనవంతుడు ఏమిటేమిటి నేను దొంగతనం చేశానా నువ్వు చూశావా ఏంటి ఇదేటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం ఇక చాలే ఇక వేయించేయ్ అన్నాడు రెడ్డి లేస్తూ ఆగండి నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బ్రతిమాలిన లాభం లేకపోయింది మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావో అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు అంతా లేచి వెళ్ళిపోయారు మర్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెబుతాడని చెప్పి వచ్చింది పురాణం వినటానికి చాలామంది వచ్చారు ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది పురాణం చదువుతున్న కామయ్య భక్తులారా కార్తీక మాసం పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో ఒక రూపాయి దానమిస్తే పది కాసులు దానమిచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయటానికి తన భార్యను ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి ఈమె ఈమె గారికి ఒక రూపాయి దానం చేసిందనుకోండి అని అన్నాడు వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి నేను దానాలు తీసుకుంటానా నాకేం కర్మ పట్టింది అందులోను బ్రాహ్మణుల సొమ్ముతిని పాపాన పొమ్మంటావా చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి లేచి వెళ్ళిపోయింది ఆమె ఆ ఊరి మునుసుబు భార్య కావటం చేత ఆమె లేవంగానే అందరూ వెళ్ళిపోయారు మూడవ నాడు కామయ్య కాంతమ్మ మరొక గ్రామానికి వెళ్ళి అక్కడి గుళ్ళో చేరారు కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు క్రమంగా దారే వెళ్లే జనం ఆగి పురాణం వినసాగారు మధ్యలో కామయ్య బ్రహ్మహత్య మహాపాతకం అందులోను ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసినవాడు రౌరవ నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ నేను ఈయన్ను చంపి పారేశాననుకోండి అని అన్నాడు ఏమిటి నన్ను చంపుతావు ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యను రెండు తన్నులు తన్నాడు పురాణ పఠనం మళ్ళీ అతనికి బిడిసి కొట్టింది పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హూనమైంది అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు ఇలా కామయ్య గారి కార్తీక పురాణం అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే తప్పకుండా లైక్ చేయండి మీకు రెండు కథల్లో ఏ కథ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వీవై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి అందులో మీకు చందమామ కథలు పేజీలలా కనిపిస్తూ ఉంటాయి ఆ పేజెస్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్